కమిచ్చుటకు నీ ముక్కంటి చెలినిగాను, చక్కని చెలినొసగా జనకరాజునుగాను అన్నారానాడు త్యాగరాజస్వామి వారి శిష్యుడు. అలాగే మనం ఆ శ్రీరామచంద్రుడికి కర్పూరం తప్ప వేరే కానుకలేమీ ఇచ్చుకోకపోయినా మన గంగాధరాన్ని ఇంత వాణ్ణి చేసి ఇంతమంది విద్వాంసులు పొగడ్తున్న వాడి స్వామిదయే. అవును, ఇలా పేపర్లు ప్రశంసలు గోళ్ళ కతికిస్తున్నారు, అందరికళ్ళు పడాలనా? ఓ పిచ్చి మొహమా, ఈ బాబాయ్ అంటే కేవలం ఇడ్లీలు పెసరట్లు అమ్ముకునేవాడు మాత్రమే కాదు, ఓ బాలగంధర్వుణ్ణి కష్టపడి కన్న తండ్రి ఆయన నలుగురు కళ్ళు పెట్టుకుని చూడ్డానికి. మీరే మహా 9 నెలలు మోసి కన్నట్టు. ఏ బిడ్డ అయినా ముందుగా వినేది తల్లి జోలపాట. నా పాట విని విని వాడికి ఆ సంగీత జ్ఞానం అబ్బింది. ఆ మామగారు పుణ్యమా అని అంతటి విద్వాంసుడు కాగలిగాడు. ధనం మీద పెసరట్టు తిరిగేసినట్టు ప్లేట్ ఫిరాయించుకు. వాడికి మొదటి నుంచి సంగీతం వద్దంటే వద్దన్నది నువ్వు. నువ్వు ఇసన్న ఉసన్న నిజ నిజమే. ఎందుక? నమస్కారం సర్వగారు, రండి రండి. నమస్కారం నమస్కారం. ఏమిటి బాబా, ఇవాళ అగరత్తులు గుమగుమలే తప్ప తాలింపు కోసం ఎక్కడా కొట్టడం లేదు, హోటల్కి సెలవా? లేదండి, ఇవాళ పండగ మా గంగాధరం. చూసా చూసా, చదివే చదివా, బ్రహ్మాండంగా పొగుడుతూ రాశారయ్యా. ఆ త్యాగ బ్రహ్మ ఫోటో ఎదురుగుండా పెట్టుకున్నందుకు మీ చిరంజీవి అపరత్యాగ బ్రహ్మగా ఎదిగొచ్చేస్తున్నాడయ్యా. చాలా సంతోషంగా ఉంది. ఇదిగో మన ఊర్లో కచేరీ ఏర్పాటు చేయించేస్తా. కొత్త టైటిల్స్ చెప్పడానికి రాలేదు, బోని అయిందో లేదో చూసి పెడదామని. విజయరామ్ గారు తీసుకోండి. తీసుకోవయ్యా. అన్నపూర్ణ సుఖీభవ చిన్నికన్నా చిరంజీవ, ఈ టైటిల్ ఎలా ఉంది? అబ్బా, ఇన్నాళ్ళకు గొప్ప టైటిల్ చెప్పారండి. అన్నట్టు మన కథానాయకుడేడి. ఇప్పుడు ప్రార్థన. శాస్త్రే మాస్టరు గంగాధరం. ఏమిటి గంగావా పండిత్ గంగాధర్వా? గంగానేనండి. వింటున్నాను నువ్వెలా ఎదిగిపోతున్నది, సప్తస్వరాలతో ఎలా ఆడుకుంటున్నది అన్నీ వింటున్నాను. ఒరే, ఏ సభలోనైనా మాట్లాడేటప్పుడు నా విద్యార్థిని కాస్త చెప్పాడు, నాకు కూడా కాస్త కీర్తి ఖ్యాతి వచ్చి ఏడుస్తాయి. అదేమిటి మాస్టారు, అందుకేగా ఇవాళ ప్రార్థన పాడటానికి వచ్చాను. ఏమిటి పాడతావా? పాడు, పాడరా, ఆ అమృతాన్ని మేం కూడా రుచి చూస్తాం. మీరు అభినయ సంస్థ వారే కదా? నమస్కారం, కూర్చోండి. అనంతరామ శర్మ గారి కోసం వచ్చాం. ఈ నెల 27న చిన్న కార్యక్రమానికి వారిని. 27 కదా ఈ నెల? అంతేగా, మీ అదృష్టం అదేమిటో, ఈ నెలలో ఒక్కరోజు ఖాళీ ఉందండి. ఈ విషయం మా బావగారిని అడుగో మాటల్లోనే వచ్చారు. అప్పుడు త్యాగబ్రహ్మ సంగీత కళానిధి అనంతరామ శర్మ గారికి నమస్కారం. మాది ఒంగోలండి. అభినయ అనే సంస్థ ద్వారా ఏదో మాకు తోచిన విధంగా సంగీత సాహిత్య సేవలు చేస్తుంటామండి. మంచిది. ప్రారంభ దశలో మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారికి సన్మానం చేశామండి. ఆ తర్వాత ఎంఎస్ సుబ్లక్ష్మి గారికి సన్మానం చేశామండి. అలా అలా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు అందరికీ కూడా సన్మానాలు చేస్తూ ఉండడం మా ఆనవాయితండి. ఈ నెల 27వ తారీఖున కళాకారుణ్ణి గౌరవించడం అంటే కళను సంస్కృతిని గౌరవించినట్లే. మహా బాగా సెలవిచ్చారండి. ఆ అభిప్రాయంతోనే ఈ సంవత్సరం చిరంజీవి గంగాధరానికి సన్మానం చేయడానికి నిర్ణయించుకున్నామండి. తమరు ఆ సభకి ముఖ్యమంత్రిగా విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా మా కోరిక అండి. ఆ రోజున తమరు ఖాళీగా ఉన్నారని వారు చెప్పారండి. అనంతు. ఏం బావ గారు? ఇలా రా. ఎవరో కుర్ర కుంగ సన్మానానికి నేను వెళ్ళాలి, అందుకు నువ్వు ఒప్పుకుంటావా? గంగాధరం విశ్వరూపం గురించి వింటున్నావా? ఆర్ యు హీరింగ్? వాడి వయస్సు ఎంత, మనిషి ఎంత, స్వరాల మీద స్వారీ చేసేస్తున్నాడు అనుకో, రైడింగ్ నాగాలను రంగుల నాటలాగా తిప్పుతాడు అనుకో, టర్నింగ్. ఆ మధ్య అమ్మాయి పురిటికి హైదరాబాద్ వెళ్ళా, రన్ టు హైదరాబాద్. అక్కడ అతను పాత కచ్చేరి ఉందంటే అలాగే ఐ వెంట హెడ్. మొదటగానే గుడ్ అనిపించింది, తర్వాత బెటర్ అనిపించింది, ఇక చివరికి వచ్చేసరికి అమ్మో వీడు బెస్ట్ ది బెస్ట్ అనిపించింది. నువ్వు పాడే ఆ అభేరి శివరంజని కూడా పాడాడయ్యా. నువ్వేం అనుకోకపోతే ఇఫ్ యు డోంట్ మైండ్,
నీ ఒక్కరిది వింటే నీదే బెస్ట్. కానీ వీడు ఈ గంగాధరాన్ని విన్న తర్వాత అమ్మమ్మమ్మమ్మ సమ్మోహనాస్త్రం వేసేసాడు. యూఆర్ నోవేర్ అన్నట్టు వారి జాతకం కూడా చూశారయ్యా. ఐ సా అండ్ స్టడీడ్ హిస్ హారోస్కోప్. వారి గజకేశ్వర యోగం ఉందయ్యా. ఒక విధంగా చెప్పాలంటే ఆ శంకరాచార్యులు వారి జాతకం లాంటిది అనుకో. చిన్న వయస్సులోనే అఖండమైన ఖ్యాతి అపారమైన ప్రజాభిమానం ఉంటాయి. ఇక నీలాంటి వాళ్ళు గౌరవంగా కొత్త నీటికి దారి ఇవ్వాల్సిందే. లేదనుకో పాత నీటిని కొత్త నీటి వచ్చి కొట్టి మారేస్తుంది. యూ విల్ బి సింప్లీ వాష్డ్ అవే. వాష్డ్ అవే. అక్కయ్య అక్కయ్య పొరపాటు ఇగిపోయింది. ఇలా మూకి అభినయాలు చేసావంటే నెత్తి మీద ఒకటిస్తాను జాగ్రత్త. అది కాదక్క, ఇది బావగారికి వచ్చిన అభిమానుల ఉత్తరమేమో అని అనుకుని వేసా. బావగారు వచ్చి సరేమో. అయితే ఎక్కడి నుంచి? ఆ భారతీ పీఠం వారు లేరు నుంచి. భారతీ పీఠం వారి దగ్గర నుంచి ఏం రాశారు? నువ్వే కదా చావు చదువు. శ్రీ అనంత్ మీకే రాశారులేండి. మా ఆదేశానుసారం కీర్తనలను స్వరపరిచే బాధ్యతను శారదాదేవి అనుగ్రహంతో పూర్తి చేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది. మరికొన్ని కీర్తనలను స్వరపరిచే బాధ్యతను వర్ధమాన గాయకుడు చిన్న వయసులోనే పెద్దల మన్ననలు పొందుతున్న చిరంజీవి గంగాధరానికి అప్పగించాలని మా ఆకాంక్ష. మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసింది. ఇట్లు స్వామీజీ ఆశీస్సులతో భారతీ పీఠం. ఇన్నేళ్లకు ఆ శారదాదేవి మనల్ని అనుగ్రహిస్తే ఆ గంగాధరానికి ఇప్పుడే ఇంత అపూర్వమైన అవకాశం వచ్చింది. ఆ చిరంజీవి ఎంత అదృష్టవంతుడో. రండి రండి. అక్కయ్య బాబాయ్. నమస్కారం అమ్మా. రండి రండి. నమస్కారం అయ్యా. మీ చిరంజీవికి 100 ఏళ్ళు. ఇప్పుడే గంగాధరం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలా ఉన్నాడు? నిద్ర నిరాకరించి ముద్దుగా తంబురబట్టి. వారి దగ్గర మీ సంగీతం. క్షమించండి అయ్యా, అలా అన్నారట కదా అయ్యే చాగయ్య. అర్థంగా వీడు అలా అయిపోయాడమ్మా. ముద్దుగా తంబుర పట్టుకునయ్యా, నుస్వరంగా పాడుతుంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నానమ్మా. వీడే వాడని అయ్యా. కచేరీలు కూడా ముమ్మరంగానే వస్తున్నాయి. కచేరీకి కూడా ఏదో ఒక 5,000 అడిగేసి. ఏదో అయ్యగారి ఆశీర్వాదం వల్ల తమ అభిమానం వల్ల బాగానే ఉన్నామనుకోండి. ఈ నెలలో గంగాధరానికి ఉపనయనం చేయాలనుకుంటున్నాం. తమ దంపతులను ఇద్దరిని ఆహ్వానించాలని వచ్చామమ్మా. అలాగా శుభం. ఎప్పుడు అనుకుంటున్నారు? అయ్యగారి వీలు చూసుకుని దాని ప్రకారం ముహూర్తం పెట్టుకుందామని. బాబు కొంచెం పెద్ద మనసు చేసుకుని తమను అనుగ్రహించాలి. ఇలాంటి శుభకార్యాలకి మా అనుగ్రహం కన్నా గ్రహస్థితి చాలా ముఖ్యం. అనంత్ ఏం బాబు గారు పంచాంగం తీసుకు. అలాగే. అవును, గంగాధరం జన్మ నక్షత్రం ఏమిటన్నారు? కన్యో కర్కాటకం. ఏమే అవి రాసులు? వారు అడిగింది నక్షత్రం. రోహిణి బాబు 3వ పాదం. రోహిణి 3వ పాదం బాబు. ఈ పూట మీరిద్దరూ మా ఇంట్లోనే భోంచేసి వెళ్ళాలి. అడిగి అడగగానే ఏమిటో ఒక కుర్తి. కరెక్ట్. ఈసారి వచ్చి చేస్తానులేమ్మా. వచ్చే గురువారం ఇది బాగుంది. ఉదయం 8 ఘడియల 10 ఘడియలకు శుభప్రదంగా ఉంది. గంగాధరం ఉపనయనం మా ఇంట్లోనే మా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అనంత్ వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూడు. అలాగే బావగారు. శారదమ్మ తల్లి, మాకింత అదృష్టమా? ఆ అదృష్టం నాది సీతమ్మ. నాకు బిడ్డలు లేని కొరత ఆ భగవంతుడు ఇలా తీరుస్తున్నాడేమో.